ఎన్టీఆర్ నుంచి ఈ సంవత్సరం ఎలాంటి సినిమా రాలేదని బాధలో ఉన్న అభిమానులకి వచ్చే సంవత్సరం మాత్రం పండగే. ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో హైటెక్నిక్ వాల్యూస్తో రూపొందుతున్న దేవర శరవేగంగా షూటింగ్ని పూర్తి చేసుకుని April 5 విడుదల కాబోతోంది. అలాగే బాలీవుడ్ War 2 అనే ఇంకో హై బడ్జెట్ మూవీలో కూడా ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ August 14 థియేటర్లో ల్యాండ్ అవ్వనుంది. ఈ రెండు సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒక చోటికి వెళ్తూ కెమెరాలకు చిక్కాడు. ఎన్టీఆర్ లేటెస్ట్గా తన భార్య పిల్లలతో కలిసి జపాన్ బయలుదేరి వెళ్లాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయలుదేరి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ పిల్లలిద్దరు కూడా చాలా సంవత్సరాల తర్వాత బయట కనబడేసరికి అక్కడ ఉన్న కొంతమంది సెల్ ఫోన్ లో ఫోటోలు కూడా తీసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వస్తాడు. దేవరాణి ఎన్టీఆర్ కెరియర్లోనే నంబర్ 1 చిత్రంగా గుర్తుండిపోయిన దర్శకుడు కొరటాల శివ రెయిన్బోలు పనిచేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన జనతా గ్యారేజ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో దేవర మీద అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ War 2 స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఎన్టీఆర్ హిందీలో నటిస్తున్న ఈ మొట్టమొదటి చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు.